నిన్నటి దినమున భారత రాజ్యాంగ తీర్పు భారత దేశంలోని ఒక చరిత్ర భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉందా ధర్మం ఇంకా బ్రతికే ఉందా అనే నిదానంతో ఇన్న ఇచ్చేటువంటి సుప్రీం తీర్పు మొత్తమంతా ప్రజల పక్షాన అందరూ హర్షిస్తున్నారు మొత్తానికైతేనేమి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము కుట్రలు కుతంత్రాలు చేసి స్థానిక సంస్థలు అడ్డుకోవడానికి ఎన్నో రకరకాలుగా చేసిన పన్నాగాలను తిప్పికొట్టి నిన్న జరిగిన తీర్పు ఒక సంచలనం ప్రజాస్వామ్యానికి ఒక వరం అని ఈ విధంగా మేము తెలుస్తున్నాం అదే విధంగా ఆయన చెప్తున్నాడు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామ రెడ్డి గారు చెప్తున్నాడు ఏమంటారంటే ఆయన మేము ఎన్నికలకు వెళ్ళాలంటే ప్రజలు చంపుతాము లేదా చనిపోతారని దాంతో మాట్లాడుతున్నారు ఇది ఆయనే తెలుసుకోవాల ఆయన కూతురి వివాహం మంచి కరోనా టైంలోనే 2500 మంది సమక్షంలో జరిపినప్పుడు కరోనా లేదంట ఇప్పుడు ప్రజలకి ఎలక్షన్ జరగాలని చెప్తే మేము విధులకు హాజరు కాము కరోనా ఉందని చెప్పేసి ఆయన చేయడం ఒక ఉన్మాదిలా ఒక ఉన్మాది ఉద్యోగిలా ప్రవర్తిస్తున్నాడు దానికి ఒక నిదర్శనం ఇది పక్క ఆయన జగన్ వేసుకున్నటువంటి ఒక ముసుగని మేము ప్రజల తరపున చెబుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు బాబా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం ఈరోజు అనంతపురం మాజీ శాసనసభలు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున ఆయనకి డాక్టర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాత సృష్టికర్తకు పాలాభిషేకం చేసి ఈరోజు దాని భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూనే తీరు అరాచకాలకు మరి నిన్నటి రోజున సుప్రీంకోర్టు ప్రపంచ దేశాలు కూడా న్యాయ దేవతలు బతికే ఉన్నాయి న్యాయస్థానాలు బతికే ఉన్నాయని కూడా నిరూపించిన ఘనత సుప్రీంకోర్టు అని కూడా సుప్రీంకోర్టు వ్యవస్థకి ప్రత్యేకంగా మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం న్యాయమూర్తికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు న్యాయ శాఖ అనేది న్యాయమూర్తి అనేది లేకపోతే ఈ అరాచక పాలనలో ఈ యొక్క రాజారెడ్డి పాలనలో ప్రజలంతా కూడా ఈరోజు భయాందోళనలకు వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన పోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే బతుకుండదో లేదో కానీ న్యాయ శాఖల మటుకు బతికే ఉన్నాయని కూడా నిరూపించినారు జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఎన్జిఓస్ కానీ పోలీసు యంత్రం కూడా గుర్తుపెట్టుకోవాలి పోలీసులు అంటే అందరూ కాదు కొన్ని జిల్లాల్లో కానీ డీజీపీ కానీ ఈరోజు మొండి వైఖరితో పోతున్నారు నిన్న హైకోర్టు చెప్పింది ప్రపంచంలో ఎప్పుడు కానీ ఏ దేశంలో కూడా ఒక డీజీపీ గారు చేతులు కట్టుకొని కోర్టులో సమాధానాలు ఎక్కడికని చెప్పుకోవాలా ఈ దురదృష్టం ఈ ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డీజీపీ గారు జగన్కు తొత్తుగా మారిన వల్లే ఈరోజు కోర్టులు పిలిపించి మరి మొటికి కైలేస్తున్నది డీజీపీ గారు ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఒక రకంగానే వ్యవహరించాలి చట్టం ఒకరికి చుట్టం కాదు ప్రభుత్వానికి చుట్టం కాదు దీన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలా ఎందుకంటే గతంలో కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలు ఈ దేశం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎప్పుడు కానీ ఇటు వ్యవహరించరా మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య మరి ఎంతోమంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి మరి చెన్నారెడ్డి పివి నరసింహారావు మరి ఈ దేశ ప్రధానిగా మరి సంజీవ్ రెడ్డి గారు ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మొండికే ఈరోజు వదిలిపెడుతున్నాం ప్రజలు సరైన టైంలో సరైన తీర్పిస్తారు మరి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే మీకు పుట్టుగీతలన్నీ ఉంటాయి కానీ లేకపోతే చరణ గీతం పాడతారు రెండోది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరి టీఎన్ఎస్ తెలుగు యూత్ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్గా భాగంగా ఈరోజు అన్ని దగ్గరగా దీక్ష చేపడుతున్నాం దాని భాగంగా నేను ఒకటి తెలియజేస్తున్నా గతంలో ఈ ఫీజుల గురించి మోహన్ బాబు గారు సినిమా నిర్మాత హీరో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు ఈ ఫీజుల గురించి
आंदोलन చేస్తారు మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు దీని మీద ఈ రోజు గొప్పగా పోయి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ కండవై వేపించుకునేవే నీ కడ కాలేజీలు ఉన్నారే నీ కాలేజీలు కడ పిల్లలు చదువుతున్నారే ఈ రోజు మోహన్ బాబు గారు ఎందుకు నోరు మీద పుల అంటే జగన్ మోహన్ రెడ్డికి నువ్వు కడ తొత్తుగా మారావా అంటే రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ కడ స్కూల్లన్నీ కడ ఈ రోజు ఎంత మంది పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతున్నారు దీని దృష్టి పెట్టుకోవాలని గారు తెలియజేస్తూ మరి ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటది ప్రజల కోసం నిరంతరంగా పోరాడుతది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తాయి దీని భాగంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి అందరూ కూడా ఐక్యత పని చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం సర్పంచ్లకు గిఫ్ట్గా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశమంతా కూడా భారత ప్రధాని దగ్గర నుండి అత్యంత కింది స్థాయిలో ఉంటున్న గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ దగ్గర నుండి భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రి ఈ రాజ్యాంగంలో ఏర్పడిన వ్యవస్థలు అన్నిటిపైన కూడా ఎవరైతే ఏ కులం ఉంటే కూడా ఆ కులం పేరు చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము అదే విధంగా ఆ వ్యవస్థలను కూడా నిర్వీర్యంపరచడము ఆ వ్యవస్థలను కూడా నీరు గార్చడము భారత రాజ్యాంగంలో ఉంటున్న అన్ని కోణాల్లో కూడా అవన్నీ కూడా లెక్క చేయకోకుండా ఆయనది ఒకటే ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి గారి మాట వింటారో ఎవరైతే జగన్ మోహన్ రెడ్డికి పెత్తందారిగా ఉంటారో ఎవరైతే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో వాళ్ళని మాత్రమే దగ్గర తీస్తాడు మిగిలిన ఏ వర్గం ఉన్నా కూడా ఏ వ్యవస్థలో ఏ కులం ఉంటే ఆ కులము మీద చెప్పడము అబండాలు వేయడము చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా గాని ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థలన్నీ కూడా గతంలో ఆయన జైలుకు పోయి వచ్చాడు ఈ వ్యవస్థల మీద నమ్మకం లేక ఈ వ్యవస్థలన్నీ కూడా నీరు గారుస్తూ ఈ వ్యవస్థలన్నీ కూడా పక్కన పెట్టేసి అక్రమ సంపాదనతో ఆయన జైలుకు పోయి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉంటున్న కోట్లాది మంది ప్రజలందరినీ కూడా ఆయన కోవ కిందకే తీసుకుపోవాలా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళు దోపిడీదారులు దొంగలు అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే దాంట్లో కూడా సిద్ధంగా లేరనే చెప్పి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఇకపోతే ఎవరన్నా కానీ ఆపద జరిగితే ఒక పోలీస్ స్టేషన్ పోతారో అక్కడ కూడా అన్యాయం జరిగితే జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర పోతాడు జ్యుడిషియల్ వ్యవస్థను కూడా ఈ దేశంలో ఈ చరిత్రలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నీరు గార్చిన పాపాన పోలేదు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే అక్కడ జ్యుడిషియల్లో ఉన్నారో ఈ న్యాయాన్ని చట్టాన్ని ధర్మాన్ని అన్యాయాన్ని ఎవరైతే రచిస్తున్నారో వీళ్ళందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ముందుకు పోతుంటే న్యాయమూర్తులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ యొక్క అనవసరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ మీద నింద వేయడం కూడా ఈ రాష్ట్రంలో మనం చూసాం ఇకపోతే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగ సంస్థ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్నికలు జరపాలంటే కూడా ఆ వ్యవస్థ ద్వారానే ఎన్నికైతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనల ప్రకారమే ఆయన నామినేషన్ వేశాడు గెలిచాడు ఎమ్మెల్యే అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇదంతా రాజ్యాంగంలో భాగమే అని చెప్పేసి ఇది రాజారెడ్డి యొక్క రాజ్యాంగం కాదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా